బొమ్మలేడం కొడచా ఎవర్ది నువ్వే నేనా ఇంత అసైన్ ఉంటానా ను అందంగా ఉంటావని ఎవరైనా అన్నారా డిస్కౌంట్ కోసం అంటుంటారలే ఓ బొమ్మకి ఇస్తున్నావు అని తెలిస్తే కదలకుండా నిలబడేదాన్ని కదా నీ డాన్స్ చూసి గీయాలనిపించింది ఏమైనా అదృష్టవంతుడు గురు నా డాన్స్ ఫ్రీగా చూసేసో మామూలుగా అయితే 5000 తీసుకుంటాను నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తుంటావా అప్పుడప్పుడు మరి ఏ పని తెలియదను అది కూడా పనేగా అవును కదా నీకు మంది ఎక్కువ అయినట్టుంది మనదంతా నాడు సరుకు ఇలాంటి సేమ సరుకు ఫుల్గా తాగేగలను ఏంటి వెళ్ళిపోతున్నావా చిన్న పనుంది చూసుకొని వస్తా ఆగు నేను కూడా నీకు తోడొస్తా ఆగు ఏంటి తోడుగా వచ్చేది మాకు కాస్త సిగ్గుంటుంది బాబు ఐ'm సారీ ఇక్కడే ఉన్నదంట మంచిగా ఎత్తుకండి జల్దీ గట్లనేరా బాయ్ సార్ పోరి కావాలా ఫ్రెష్ పోరీలు ఉన్నారు నేపాల్ కాశ్మీర్ కేరళకి వెళ్ళి ఫ్రెష్ పోరీలు పట్టుకొచ్చిన మస్తు సాటిస్ఫాక్షన్ చెప్పండి సార్ పువ్వులా ఉంటారు అరే ఓ సాలే మనం దేనికోసం వచ్చా నువ్వేం చేస్తున్నావు ఆ గులాబీని వెతికిరా అంటే దండ చేస్తున్నావు నీ అయ్యా అసలే బండార్ పోగడ మదంతో పిచ్చి పెట్టున్నాడు అది గాని దొరకలేదు అనుకో బాని మదం మనమే తీసుకుంటాడు చెల్ అది ఎక్కడుందో వెతుకు ఏమైందిరా కనిపించిందా లేదన్నా ఇందాక వచ్చినప్పుడు దాన్ని నేనే చూసినరా ఇందాక వీడేరా దాన్ని బుక్ చేసుకున్నాడు ఏమైందిరా పోరి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు రే నువ్వు బుక్ చేసుకున్నాక అది అడిగి పోతుందిరా మర్యాదగా అడుగుతున్నా చెప్పు బేకారైపోతావు ఏంట్రా చూపేంట్రా ఏంట్రా మా ఊళ్ళని తీసుకొస్తానుడు రై వచ్చేయండిరా నడులో మన గ్యాంగ్ తీసుకొద్దాం రండిరా బాబాని చెప్తాం ఏమైంది ఎక్కడికి ఎవరి బండార్ బాబు కార్పొరేటర్ వాడు మనిషి కాదు మదమెక్కిన దొన్నపోతు మా గ్యాంగ్ లో అందరినీ వాడుకున్నాడు నేనే దొరకకుండా తిరుగుతున్నాను వాడి దగ్గరికి వెళ్ళి రోగంతో మంచాన పట్టం కన్నా విషం తాగి చావడం మంచిది నీ బ్రోకర్ ఎక్కడ ఉంటాడు ఈ టైముకి మహఫిల్ బార్ లో ఉంటాడు అయినా ఆ బంగారు బాబు భయానికి వాడక్కడ ఉండకపోవచ్చు కూడా రా ఎక్కడికి మాట్లాడకుండా రా ఆటో ఆటో మహఫిల్ బార్ కి వెళ్ళాలి సారీ సార్ పెట్రోల్ అయిపోయింది అరే ఇప్పుడు బానే వచ్చావు కదా జస్ట్ ఇప్పుడు అయిపోయింది సార్ అరే అర్జెంట్ అయ్యా అందుకే అయిపోయింది సార్ ఏ భాయ్ జూట్కాయ్ కబోల్రే ఏ పోరి నీతో మాట్లాడతలే సార్ తో మాట్లాడుతున్నా ఏ గురు డబ్బు గుంజడానికి ఆడ అబద్ధం చెప్తున్నాడు నువ్వు నమ్మద్దు ఎంత కావాలి 500 పైసే పైలేదేనే ఇవ్వద్దు ఏ హీనావాత్ బైడే సాబ్ అచ్చా బైడే కిత్తే దేర్ హోసాకి ఉత్తే దేర్ బైడే భాయ్ సాబ్ మీరు కానీ నేను బయట నిలుసుంటా పని కాగానే వెలుగుండ్రి ఏంటి అరే సార్ కొత్త కనిపిస్తున్నాడు ఇగో పోరి మొత్తం చూసుకుంటది ఫుల్గా సాటిస్ఫై చేస్తుంది ఏ భాయ్ సాబ్ ఎందుకు పరేషాన్ చేస్తున్నావు మేము దానికోసం రాలేదు చెప్పాడు కదా మహఫిల్ బార్క్ పని అంటే నిజంగానే బార్క్ తీసుకోపోవాలా అరే రొమాంటిక్ వర్షం టైం అంతా వేస్ట్ చేస్తున్నారు వా దేనికైనా అదృశ్యం ఉండాలి సార్ అరే అరే గరం గరం ఉండడం భాయ్
బాబు త్వరగా పోని పోలీసుల అవతల బార్ క్లోజ్ చేస్తారేమో ఇది కొత్తగొచ్చిరాయ్ మీ పోలీస్ వాళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్ జనం లోపల దాగుతుంటే బయట పోలీసులే సెక్యూరిటీ లెక్కన ఉంటారు మా లొల్లి కృష్ణ గారు బంగారు బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ఈ సమస్య వచ్చిండేదే కాదు బార్లో కాకుండా కృష్ణగాడు ఇంకెక్కడ ఉంటాడు బార్కి వెళ్తే గానీ తెలీదు నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను శ్రీకృష్ణ పరమాత్మను కదా నాలుగు పెట్టలు పట్టుకొచ్చా లొల్లి కృష్ణ పిలవద్దని చెప్పాలా పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఇప్పుడు ఏవి నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే కేరళ కొబ్బరి ఆంధ్ర ఆవకాయ హైదరాబాద్ బిర్యానీ అమ్మో చెన్నై సాంబార్ నలుగురు ఫ్రెష్ అన్నిటికీ ఓకేనా మనం ఎలా చెప్తే అలా అత్తా మనం అంటే నువ్వా అదేలే నువ్వే అవును ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే మన సంగతి చెప్పు మన సంగతి ఏంటి వీళ్ళ సంగతే వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కరెంట్ ధర పెరిగింది నీకు బాగా పెరిగింది 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి ఇంకో మాట చెప్పు 30 వద్దులే ఫస్ట్ ఓకే చేసుకో అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో అలాగే అత్త బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా థాంక్స్ అత్త నా 20 ఎరువులు ఉందో పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినాడు దొంగ వేధం అని నా బంగారు కొండలు ఏంటే హీరోయిన్ బాగున్నావా అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే నువ్వు లావో లేదేంటి బాగా మాటలు నేర్చావు సర్లే ఇంకా మొదలు పెడదామా చేయి ఇంకేంటి విషయాలు ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు అవుట్డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప అవి తర్వాత బాగాడచ్చే ముందు రాజు అవుతా ఇవాళ విషయం తేలాల్సిందే నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి దాని డబ్బు కావాలి అందుకే సంపాదిస్తున్నాను నిజంగానా నన్ను నమ్మో ఇంకా నమ్మడానికి ఏముందిలే మూడు పాడు చేయకే ఇందా ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టాగా ఉండు ఒక్క నిమిషం ఏంటది ఇది నువ్వు పెట్టుకో ఈడెవడు సునీల్ శెట్టి మరి మాకు టేస్ట్లు ఉంటాయి అమ్ముని మారుతి కారు లాంటి తరివి బెంజి బెండి అయిపోయావు వస్తా ఏంద్రా బాయ్ నువ్వు పోని సార్ ఇవాళ ఈ పోరి చచ్చిపోతా సార్ ఏంటి మీరు మాట్లాడుకుంటుంటే ఇన్నా సార్ పోయిపోయి ఈ పోరి ఆ బండారు బాబుతో పెట్టుకునేది ఆడు మనసు పడ్డాడంటే శవాన్ని కూడా వదలడు సార్ ఈ పిల్ల దిక్కుమొక్కు లేదు దీన్ని చంపైనా సరే ఆడు కోరిక తీర్చుకుంటాడు నమస్తే పోరి నమస్తే అక్క సరే మీ లొల్లి కృష్ణ వచ్చాడా లేదక్క రోజు ఇటు అంకల్ వచ్చేసేవాడు కష్టపోయినాక వస్తాడేమో నువ్వు వెళ్ళేట్టు కూర్చో ఫోన్ చేయనా చెయ్యి నా నంబర్ నుంచి అయితే తప్పకుండా మాట్లాడతాడు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా మనసు వాడరా సార్ సారీ సార్ మీరు పోయిరండి సార్ నేను ఇక్కడనే ఉంటా సార్ మీటర్ రన్నింగ్లోనే ఉంటా సార్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాక సరే నేను మళ్ళీ ట్రై చేస్తానక్క నువ్వు వెళ్ళాడు కూర్చో నువ్వెందుకు వచ్చావు గురు నా కోసం అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది చెల్లిపో గురు పర్లేదులే ఎవరు వస్తారో చూద్దాం అవును మీ కృష్ణ కనిపించాడా లేదు చూడు గురు ఇది నా విషయం నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో అరే చెప్తుంటే వినవే వెళ్ళిపో గురు హలో నేను నీకోసం రాలేదు కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చాను అవును అయినా అంత సీరియస్ ఎందుకు కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా